హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కలశాస్ కిచెన్. ఈరోజు వీడియోలో ప్రీమిక్స్ సేమియాని షేర్ చేస్తున్నాను. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరి సేమియా ప్రాసెస్ కోసం నేను పాన్ పెట్టేసుకొని 5-6 టీస్పూన్ల నెయ్యిని వేసేసుకొని కరిగే వరకు వెయిట్ చేసి, కరిగిన తర్వాత 5 టీస్పూన్ల ఎండు కొబ్బరిని నేను తురుముకొని పెట్టుకున్నాను, అది యాడ్ చేసేసాను. తర్వాత 1 టీస్పూన్ పాపీ సీడ్స్ అండి, గసగసాలు అంటారు కదా, వీటిని కూడా యాడ్ చేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు వేపేసుకుంటున్నాను. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత వేరొక పళ్ళెంలోకి తీసేసుకోండి. ఎండు కొబ్బరి కలర్ చేంజ్ అయితే టేస్ట్ ఫ్లేవరు చాలా బాగుంటాయి. ఈ పాపీ సీడ్స్ కానీ ఎండు కొబ్బరి తురుము కానీ సేమియాకి మంచి టేస్ట్ అండి. ఇది ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకొని అప్పటికప్పుడు 2-3 నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి, చాలా తక్కువ సమయంలో. ఎండు కొబ్బరిని పక్కకు తీసేసుకున్న తర్వాత ఇదే ప్యాన్లోకి 5 టీస్పూన్ల నెయ్యిని వేసేసుకొని, ఇప్పుడు ఇందులోకి మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అయితే అందుబాటులో ఉంటాయో వాటిని వేసేసుకొని వేపుకోవాలి. నేను ఇక్కడ బాదంని జీడిపప్పుని కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఎండు ద్రాక్షని కూడా తీసుకున్నాను. ఇవి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఎండు ద్రాక్షని కూడా వేసేసుకొని బాగా వేపుకొని పక్కన వేరొక పళ్ళెంలోకి తీసేసుకోవాలి. ఏదైనా పండుగలప్పుడు కానీ, లేదా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కానీ, లేదా ఫ్రైడే మండే అలాంటి సమయాల్లో మనం దేవుడికి నైవేద్యంగా పెట్టాలనుకున్నప్పుడు కానీ ఈ విధంగా ప్రీమిక్స్ రెడీగా ఉంటే మనం 2-3 నిమిషాల్లో ఈ రెసిపీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇలా ట్రై చేస్తానండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ని ఎండు కొబ్బరిని వేపుకున్న తర్వాత ప్యాన్లోకి ఆల్రెడీ నెయ్యి ఉంది కాబట్టి 1 కప్ సేమియాని ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యే వరకు వేపేసుకుంటున్నాను. సేమియా ఎంత వేపుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి పాయసం అన్నది. ఈ విధంగా వేపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు తీసేసుకుంటున్నాను. ఈ సేమియా, ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా చల్లారిపోవాలి. చల్లారిన తర్వాత ఏదైనా ఈ విధంగా గాజు సీసా కానీ, లేదంటే ఏదైనా స్టీల్ క్యారియర్ కానీ ఉంటే అందులో వేసేసుకొని టైట్గా మూత పెట్టేసుకొని పెట్టేసుకోండి. ఇది బయట అయినా పెట్టుకోవచ్చు అండి, లేదంటే ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు అండి, నెయ్యిలో వేపుకున్నాం కాబట్టి అస్సలు పాడవవు. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే బాగుంటుందండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా నేను ఎండు కొబ్బరి గసగసాలని సపరేట్గా, డ్రై ఫ్రూట్స్ని సపరేట్గా, సేమియాని సపరేట్గా స్టోర్ చేసుకుంటున్నాను. అన్నింటినీ కలిపి స్టోర్ చేసుకున్నా పర్వాలేదు, కానీ ఇక్కడ నేను సపరేట్గా పెట్టుకుంటున్నాను. ఇది కానీ మనం చేసి పెట్టుకుంటే కేవలం 3-4 నిమిషాలే అండి, ఖచ్చితంగా 3-4 నిమిషాల్లో చాలా రుచికరమైన మంచి ఫ్లేవర్తో పాయసం అన్నది రెడీ అయిపోతుంది. ఎంత టేస్టీగా ఉంటుందంటే అస్సలు ఇంత తక్కువ సమయంలో రెడీ అయిపోతుందని మనకి ఇన్నాళ్ళు తెలియక చాలా కష్టపడినట్టుగా అనిపిస్తూ ఉండేది. ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని మీరు ట్రై చేయండి, చాలా త్వరగా అయిపోతుంది. ఇప్పుడు అన్నింటినీ నేను సీసాలో వేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ప్యాన్లోకి 1 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ని యాడ్ చేస్తున్నాను, అస్సలు వాటర్ని యాడ్ చేయలేదు. ఇందులోకి 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకుంటున్నాను. తర్వాత ఎండు కొబ్బరి గసగసాలు వేపుకొని పెట్టుకున్నాం కదా, అది కూడా 2-3 టీ స్పూన్లు మాత్రమే ఇందులోకి యాడ్ చేస్తున్నాను. అదే చాలా మంచి ఫ్లేవర్ లాగా ఉంటుంది. ఒకసారి కలిపేసుకోవాలి. మనం పాలను యాడ్ చేసుకున్నప్పుడు అస్సలు వాటర్ని యాడ్ చేయకండి. వాటర్ని యాడ్ చేయకుండా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకుంటే పాయసం చాలా టేస్టీగా ఉంటుంది. 1 లీటర్ పాలకు నేను 3 టీ స్పూన్ల కొబ్బరి గసగసాలని యాడ్ చేసుకున్నాను. సేమియాని 6-7 టీ స్పూన్లు మాత్రమే యాడ్ చేసుకుంటే మనకి సేమియా బాగా పాలు పాలుగా జారుడుగా చాలా టేస్టీగా ఉంటుందండి. గ్లాస్లో వేసుకొని తాగే విధంగా కంఫర్ట్గా ఉంటుంది. ఎక్కువ సేమియాని యాడ్ చేస్తే చిక్కగా అయిపోతుంది కాబట్టి 6-7 టీ స్పూన్ల వేపుకున్న సేమియా ఈ 1 లీటర్ చిక్కని పాలకు పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఉడికిన తర్వాత మీరే చూస్తారు కదా ఎలా ఉంటుందో. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఈ సేమియా ఉడికిపోయే వరకు కలిపేసుకొని ఉడికించుకుంటూ ఉండండి. మనకి ఈ ప్రాసెస్ మొత్తం 3-4 నిమిషాలలో కంప్లీట్ అయిపోతుందండి. చుట్టాలని అలా కూర్చోపెట్టి ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు, అంత త్వరగా అయిపోతుందన్నమాట మనం ప్రీమిక్స్ని రెడీ చేసి పెట్టుకుంటే. ఇలా కలుపుకుంటూ మనం సేమియాని ఉడికించుకోవాలి. మనకి 1-1.5 నిమిషంలోనే సేమియా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇక్కడ
టీ కప్తో 2 టీ కప్స్ షుగర్ని యాడ్ చేస్తున్నాను. పర్ఫెక్ట్ స్వీట్ అండి, మరీ ఎక్కువ తీయగా లేకుండా చప్పగా లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. 2 కప్పుల షుగర్ని యాడ్ చేసుకున్న తర్వాత కరిగిపోయే వరకు మొత్తం ఒకసారి కలిపేసుకోండి. ఇక్కడ అంచులకు మీగడ అంటుకుంటుంది కదా, వాటిని కూడా తీసేసుకొని పాలలోకి కలుపుకుంటూ నెమ్మదిగా సేమియాని ఉడికించుకోవాలి. చూడండి, మనకి మనం యాడ్ చేసుకున్న సేమియానే ఉడికే కొద్దీ ఇలా పాలలో చాలా కలర్ఫుల్గా అలానే జారుడుగా ఉడికిపోయింది కదా. మరి ఎక్కువగా ఉడికిస్తే సేమియా చల్లబడే కొద్దీ మనకు థిక్గా అయిపోతుందండి. కాస్త ఉడికిన తర్వాత దింపేసుకోండి. పాలలో నానితే సేమియా మరి కాస్త మెత్తగా అవుతుంది కాబట్టి ఎక్కువసేపు ఉడికించకండి. తప్పకుండా ఇదే ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.